చంద్రబాబు వర్ధిల్లాలి. రోజు రాజమహేంద్రవరంలో పెద్ద ఎత్తున మా మహిళా కార్పొరేటర్స్ తోటి, అలాగే మహిళా మండలితోటి పెద్ద ఎత్తున ఉద్యమం మేము ఉద్యమం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదాను సాధించాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఉద్యమించడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు విభజనలో ఆంధ్ర రాష్ట్రం అనైతికంగా విభజించారు, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని మనకి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారు, అలాగే నిధులు కేటాయింపు చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుని వెంటనే కూడా నిర్మాణానికి వారు కూడా వాళ్ళు నిధులు ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు చూసుకుంటే 4 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి, కానీ ఏ ఒక్కటి కూడా సరైన రీతిలో కూడా ఇవ్వడం లేదు. అందుకని మాకు ప్రత్యేక హోదా ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది మా భవిష్యత్ తరాలకి ఎంతో ముఖ్యం, రాబోయే తరాలకి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఎంతో నష్టపోయింది, కనీసం రాజధాని లేదు, నిధులు లేవు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ని మనం రాజధానిగా డెవలప్ చేసుకున్నాం. ఆంధ్రులు అందరూ కూడా హైదరాబాద్లో, కోనసీమ ప్రజలు అందరూ కూడా హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు మనకి రాజధాని లేదు, నిధులు లేదు. మన ముఖ్యమంత్రి గారు నిరంతరం కృషి చేసి ఆంధ్ర రాష్ట్రం కోసం నిర్మాణానికి ఎంతో పాటుపడుతున్నారు. అలాంటిది ఈ రోజు నిధులు ఇవ్వమని చెప్పి చెప్పడం ఎంతవరకు భావ్యం? కాబట్టి మాకు మాది ఏంటంటే, మా డిమాండ్ ఏంటంటే ప్రత్యేక హోదా మా ఆంధ్రుల హక్కు. కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక హోదాని మాకు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం వారు వెంటనే స్పందించాలి. ఎందుకంటే స్త్రీ శక్తి అనేది మామూలుగా కాదు, మామూలు శక్తి కాదు. మేమందరం కూడా ఉద్యమిస్తున్నాం, మాతో పాటు మరింత మంది కూడా స్ఫూర్తి తీసుకుని వారు మహిళలందరూ కూడా ఉద్యమించాలి. ఎందుకంటే ఇది భవిష్యత్ తరాల కోసం మేము చేపట్టిన ఒక ఉద్యమం. కాబట్టి ఖచ్చితంగా మా డిమాండ్స్ అన్నీ కూడా ఢిల్లీకి వినిపించాలి. అలాగే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఎంతో సంకల్పంతో కృషి చేస్తున్నారు, కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధించే విధానంలో మా నగరపాలక సంస్థ సంబంధించి కార్పొరేటర్స్, అలాగే మహిళా మండలి, మా మహిళా సోదరి మండలి అందరం కూడా, మేమందరం కూడా తోడునీడగా ఉండి ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.